జగన్ యాత్రపై 360 డిగ్రీల నిఘ, అనూహ్యంగా కీలక నిర్ణయాలు. ఏపీలో ఎన్నికల సంగ్రామం కీలక దశకు చేరింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ప్రధాన నేతలు ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. విజయవాడ కేంద్రంగా జగన్ పైన జరిగిన రాయిదాడి సంచలనంగా మారింది. దీనిపైన విచారించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగా దుమారానికి కారణమైంది. ఈ ఘటన తరువాత పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జగన్ యాత్రపైన నిఘా పెంచింది. భద్రతలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ పైన దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. విజయవాడ సెంట్రల్కు చెందిన దుర్గారావు, సతీష్ ఈ దాడికి కారకులుగా చెబుతున్నారు. వీరిని పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. సిమెంట్ రాయి ముక్కతో దాడి చేసినట్లు నిర్ధారించారు. జగన్ పైన దాడిని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. విఐపీల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించింది. దీంతో జగన్ భద్రతలో భాగంగా ఇప్పటికే యాత్రలో గజమాలలు పూలు వేయడాన్ని అధికారులు నిషేధించారు. అదేవిధంగా బస్సుకు ముందు 100 అడుగుల వరకు రోప్ పార్టీతో రక్షణ ఏర్పాటు చేశారు. రాత్రి సమయాలలో బస్సు పైన నుంచి యాత్రలో పాల్గొనకుండా షెడ్యూల్ రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇప్పుడు తాజాగా మరికొన్ని చర్యలు చేపట్టారు. జగన్ బస్సు యాత్ర పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఒక వాహనం కొనసాగనుంది. 360 డిగ్రీల కోణంలో ఈ కెమెరా వ్యవస్థ పనిచేయనుంది. సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులు పూర్తిగా యాత్రను పర్యవేక్షించనున్నారు. బస్సు యాత్ర తరువాత ఈ నెల 25వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పులివెందులలో నామినేషన్ దాఖలు చేసి ఆ వెంటనే అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. మరుసటి రోజు నుంచి మే 9వ తేదీ వరకు ప్రతిరోజు 3 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. జగన్ ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలతో కలవడంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.